హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బామ్మ చేతి వంట. ఈరోజు మన బామ్మ చేతి వంటలో ఒక స్పెషల్ రోజు కోసం చేసే స్పెషల్ రెసిపీ, అది కూడా స్పెషల్ పర్సన్ కోసం, అంటే వాలంటైన్స్ డే కోసం రెసిపీ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ చాలా సింపుల్, ఎంతో ఈజీ, చాలా క్విక్గా అయిపోవడమే కాదు, అసలు మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదన్నమాట. సో లెట్ స్టార్ట్. ఈ రెసిపీ కోసం నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. సో ఈ మిల్క్ బ్రెడ్కి ముందుగానే నేను ఎడ్జెస్ మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనం 3 లేయర్స్లో టాపింగ్ చేసుకోవాలి. సో మన ఫస్ట్ లేయర్ వచ్చేసి చాక్లెట్ సాస్. మీరు ఇన్స్టెంట్గా అవైలబుల్ ఉండే హర్షీస్ షాక్ చాక్లెట్ సిరప్ లేదా ఇంకేదైనా వాడచ్చు. సో ఇక్కడ నేను ఈ చాక్లెట్ సిరప్ మొత్తం ఒక లేయర్ లాగా అప్లై చేసి పక్కన పెడుతున్నాను. సో మన నెక్స్ట్ లేయర్ వచ్చేసి స్వీట్ అండ్ కోవా. ఇక్కడ నేను స్వీట్ అండ్ కోవా తీసుకున్నాను. మీరు ఈ కోవా ప్లేస్లో పీనట్ బటర్ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. నాకు కోవా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. మీరు ఏదైనా సప్లిమెంట్ తీసుకోవచ్చు. సో ఈ కోవా కూడా ఒక లేయర్ లాగా అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఫస్ట్ లేయర్ పైన ఈ కోవా లేయర్ కూడా పెట్టేద్దాం. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మన థర్డ్ లేయర్. సో థర్డ్ లేయర్ అంటే మన ఫైనల్ లేయర్. సో ఇది కొంచెం కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపించాలి అనేసి నేను ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ జామ్. సో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకున్నాను. ఇది కూడా ఫైన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా మన సెకండ్ లేయర్ పైన ఈ లేయర్ కూడా అరేంజ్ చేసుకుందాం. సో మన 3 లేయర్ టాపింగ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఎడ్జెస్ అలాగే వదిలేస్తే బాగోదు కదా. సో ఎడ్జెస్ అంతా కూడా నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ అప్లై చేస్తున్నాను. సో ఇలా చాక్లెట్ సిరప్ మొత్తం అప్లై చేశాక చూడండి, ఎడ్జెస్ మొత్తం చాక్లెట్ సిరప్, పైన ఏమో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లేయర్. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా కలర్ఫుల్, చాలా యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది. సో దీన్ని ఫైనల్గా ఇలాగే వదిలేస్తే అయిపోదు కదా. సో దీనికోసం నేను ఒక ప్లేట్ తీసుకొని, ఇదిగో చూడండి, ఇలా చాక్లెట్ సాస్ అండ్ మన మిక్స్డ్ ఫ్రూట్ జామ్. సో వీటన్నింటినీ ఇలా స్ప్రెడ్ చేసి ఇలా గార్నిష్ చేసి ఫైనల్గా కొంచెం అంటే కొంచెం స్వీట్ అండ్ కోవా అలా పైన పెట్టేసి మీ స్పెషల్ పర్సన్కి స్పెషల్గా గిఫ్ట్ చేయండి. పక్కా అంటే పక్కా ఇంప్రెస్ అవ్వడం మాత్రం ఖాయం. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ రెసిపీస్తో మీ ముందు ఉంటుంది మీ ఫేవరెట్ ఛానల్ బామ్మ చేతి వంట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. అప్పటి వరకు బాయ్ బాయ్.